కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలని, వ్యాక్సిన్ వేయడంలో ఎలాంటి షరతులు లేకుండా చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను ఆదేశించాలని, వ్యాక్సిన్ కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేయాలని శాసన మండలి సభ్యులు శ్రీ టి జీవన్ రెడ్డి భారత రాష్ట్రపతి గారికి లేఖ రాస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన జిల్లా కలెక్టర్ గారికి వారి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండ శంకర్, టిపిసిసి సెక్రటరీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే సార్, దాని విషయంలో కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్పేటువంటి పరిపాలన. సో బేసిక్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ తోటి ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్లీ ఇట్ మస్ట్ బి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ లైక్ ఆల్ అదర్ వ్యాక్సిన్స్. బట్ దిస్ టైమ్ యూనియన్ గవర్నమెంట్ యూస్ బి టేకింగ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. పార్టీ దే ఆర్ బేరింగ్ ఇ పార్టీ దే ఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఆన్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో. దాంతో మేజర్ ప్రాబ్లమ్ అనుకోలేదు. అంటే ఆల్ ఇండియా లెవెల్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ది యూనియన్ గవర్నమెంట్ షుడ్ బియర్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వ్యాక్సినేషన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ది స్టేట్ గవర్నమెంట్. మన స్టేట్ గవర్నమెంట్ ఏమిస్తారు, లాస్ట్ టూ డేస్ మీకు తెలుసు కదా సార్, నిన్నటికి వెళ్ళి మొత్తం వ్యాక్సిన్ ఆపేసి అసలు ఏమవుతుంది ఏంటో తెలియడం లేదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకట జగిత్యాల జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు వారి నేతృత్వంలో ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కరోనా మహమ్మారితో ఆ వైరస్ వల్ల చాలా కుటుంబాలు చాలామందిని చనిపోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున వైరస్తోటి చాలామంది చిన్నపిల్లలు తల్లిదండ్రులు చనిపోవడం వల్ల అనాథలు అవడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కరోనా యొక్క వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైతే ట్రీట్మెంట్ల కోసం కార్పొరేట్ హాస్పిటల్ పోతుండో ఆ కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు వేసే విషయంలో కట్టడి చేయాలని, చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి జగిత్యాల మొదటి నుంచి కూడా జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈరోజు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఈ యొక్క కరోనా యొక్క వ్యాధిని ఆరోగ్యశ్రీని చేర్చి కేంద్ర ప్రభుత్వంతో ఆయుష్మాన్ భవ ద్వారా కూడా పేదవాళ్ళకు అందుబాటులో పేద రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానిక ప్రజలను ఆదుకుంటుంటే ఈరోజు ఈ కేసీఆర్ గారు కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాతినిధ్యం చేస్తున్న మంత్రి గారు కానీ టీఆర్ఎస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు ఎవరు కూడా ఈరోజు వరకు కూడా జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ లోపల ఏ విధంగా విధి విధానాలు ఉన్నాయి, ఈ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్స్ ఏ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఆశా వర్కర్ల ద్వారా ఈ కరోనా నిర్ధారణ అయిన తర్వాత ఇక్కడ క్వారంటైన్ అవుతున్నారు, వాళ్ళు ఏ హాస్పిటల్ తరలిస్తున్నారు, ఇక్కడ జిల్లాలో ఆక్సిజన్ ఉన్నదా లేదా. ప్రధానంగా ఏదైతే వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు చేయబడంతో దీన్ని నివారించడంతో అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాము. ఇలా కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా వ్యాక్సినేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, దీనికి ఆర్థికంగా ఏ మేరకు భారం పడుతుంది అనేటువంటి అంశం సమస్య కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కుకింగ్ గ్యాస్ కానీ ఇలా విపరీతంగా పది లాస్ట్ అబౌట్ 5-6 ఇయర్స్ మనం వీఆర్ అబ్జర్వింగ్. ఈ లాస్ట్ 1 మంత్ రూపంలో అయితే ఇలా 100 రూపీస్ కూడా దాటిపోయింది. అంటే ఆర్థికంగా ఏదైతుందో ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ప్రజలపై పడేటువంటి ఒక భారాన్ని తగ్గించడానికి మాత్రం ప్రభుత్వాలు ఆలోచన చేయటం లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం వాళ్ళ వారి బాధ్యతను నిర్వర్తించకుండా ఒక విధంగా బాధ్యత రాహిత్యంగా అది రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టివేసే విధంగా కానివ్వండి, లేక ప్రైవేట్ సెక్టర్లో అమలు చేయబడే విధంగా కానీ ఇంతవరకు స్పష్టత లేకపోవడం చెప్పట స్పష్టత లేకపోవటం
వస్తున్న మీరు రాష్ట్ర ప్రభుత్వాల మీద బాధ్యత ఉంటారని చెప్పి భావించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేయవలసినటువంటి ఒక బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకునైనా కానీ మీరు అందరికీ ఒక నిర్ణీత కాల వ్యవధి లోపల ఏదైతుందో వ్యాక్సినేషన్ అందింపు చేయవలసిన ఒక బాధ్యత వీళ్ళ కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పక తప్పదని చెప్పండి. ఆల్రెడీ వీఆర్ డిలేడ్, మన వ్యాక్సినేషన్ ఉత్పత్తి ఉన్నది, మన ఉత్పత్తి కేంద్రం అయ్యుండి కూడా భారతదేశం మన దేశంలో ఏదైతుందో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టకుండా వీళ్ళు కేవలం ప్రగల్భాలకు పోయి మన విదేశాలకు ఎగుమతిపై దృష్టి కేంద్రీకరించడంతో మళ్ళీ రెండో వేవ్ సెకండ్ వేవ్ ఉధృతి మరి మనం బలి కావడం జరిగింది. ఒక విధంగా ఈ సెకండ్ వేవ్లో బలి కావటానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం చెప్పి చెప్పక తప్పదంటుంది. ఎప్పుడైతే మొదటి వేవ్ మనం సక్సెస్ఫుల్గా దాన్ని అతిక్రమించగలిగామని చెప్పి భావించినమో ఈ సెకండ్ వేవ్ ఉధృతిని కూడా మనం ఊహించి ఉండాలి. ఈ సెకండ్ వేవ్ ఉధృతిని ఏదైతుందో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కావాల్సిన తగు జాగ్రత్తలు చేపట్టకుండా ఇవాళ మన ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చెప్పంటూ నేను ఆల్మోస్ట్ ది డెస్ మెట్ హ్యావ్ టచ్డ్ ఈవెన్ 1 lakh, దర్ ఇస్ నో సర్ప్రైజ్ ఐఎమ్ టెల్లింగ్. ఒక జగిత్యాల జిల్లాలోనే 1000కి పైగా మరణాలు సంబంధించిన 1000కి పైగా మరణాలు సంబంధించిన అని చెప్పంటున్నా.